Quthbullapur నియోజకవర్గంలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. సుభాష్ నగర్ డివిజన్ లో హోమ్ క్వారంటైన్ లో ఉన్న ఒక వ్యక్తి మరణించాడు. వైద్య సేవలు ఆ నిర్లక్ష్యంతో పాటు మరణించిన ఆ వ్యక్తి శవాన్ని తీసుకెళ్లడంలో అధికారులు తీవ్ర జాప్యం చేశారని ఈ విషయాన్ని మా కాకతీయ టీవీ Quthbullapur ప్రతినిధి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు అధికారులు స్పందించి సుభాష్ నగర్ డివిజన్ లో శానిటైజేషన్ పనులు మొదలుపెట్టారు. దీంతో కాకతీయ టీవీ ప్రతినిధి శ్రీరామ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో నివారణ చర్యలు తీసుకుంటున్నారని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మా కాకతీయ టీవీ ప్రతినిధి శ్రీరామ్ స్థానికులతో మాట్లాడిన విషయాలు మీకు అందిస్తున్నాం. డివిజన్ పుష్పగిరి బస్సీ సావేవానగర్లో కరోనాతో శ్రీనివాస్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. దానికి కాకతీయ రిపోర్టర్ శ్రీరామ్ గారు వాళ్ళ యాజమాన్యం వచ్చి మాకు ఇక్కడ 3 గంటలు నిలబడి వర్షంలో నిలబడి డెడ్ బాడీని అధికారులకు ఫోన్ చేసి లిఫ్టింగ్ చేయడం జరిగింది. దానికి మా శ్యామ్ బెల్లం గారు ఆయన కూడా సహకారంతో మేము ఆ డెడ్ బాడీని పంపించడం జరిగింది. అలాగే ఈరోజు కాకతీయ యూనిట్ వారు వచ్చి శానిటైజర్ చేయించారు. అలాగే మా శ్యామన్న గారికి కాకతీయ రిపోర్టర్ శ్రీరామ్ గారికి మా ధన్యవాదాలండి మా బస్తీ తరఫున. నా కరోనా నుంచి శ్రీనివాస మా గల్లీలో చంపేయాలండి. దానికి స్పందించి మన కాకతీయ రిపోర్టర్ సాయిరామ్ గారు వాళ్ళ యజమాన్యం మంచి సపోర్ట్ చేశారు. మాకు నిన్న హెల్ప్ చేసి పేషెంట్ తీసుకోవడం జరిగింది. ఈరోజు కూడా శానిటైజర్ చేశారు మా బస్సులో. వాళ్ళకు వాళ్ళ యజమాన్యానికి మా బస్సు తరఫున ధన్యవాదాలండి. అలాగే మా సామాన్య గారు సోషల్ వర్కర్ అండి. ఆయన చాలా మంచిగా హెల్ప్ చేసి మాకు ఇవన్నీ రూపాయలు సమకూర్చాలండి. ఆయన కూడా మాకు కృతజ్ఞతలండి. అలాగే స్పెషల్గా కాకతీయ టీంకి మాకు కృతజ్ఞతలు. కోవిడ్-19తో నిన్న శ్రీనివాసరావు గారు అతను మా గల్లీలో చనిపోవడం జరిగింది. కాకతీయ ప్రెస్ వాళ్ళు కూడా ప్లస్ శ్యామ్ గారు ఆధ్వర్యంలో అందరూ బస్తీలో సహకరించి కోవిడ్-19 చనిపోయినందుకు అతను తీసుకెళ్ళిపోవడము మాకు శానిటైజ్ చేయడము గల్లీలో అందరికీ మాకు చాలా కాకతీయ టీంకు కృతజ్ఞత ధన్యవాదాలు. మొదం కొట్టనా గల్లీగా కొట్టుకుంటావు. ఈ అరుగు మీద ఎక్కడ కూర్చుంటుంది వాళ్ళు. ఇటే అటు వెళ్ళిపోదాం, అట్లా వెళ్ళి అట్లా వచ్చేద్దాం. అవతల గల్లీలో ఉందన్న వాళ్ళు. ఈ గల్లీ నుంచి అవతల ఇల్లు అక్కడో ఇక్కడ ఉంటుంది. అదే పాస్ అటు సైడేనే, అటు సైడే అన్న. కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ నువ్వు చేసినా ఇస్మాయిల్ కూడా వచ్చిందని నేను నాకు ఫోన్ చేశారు. ఇస్మాయిల్ కూడా అటే అంట అని చెప్పిన వాళ్ళు మూతవారు కూర్చుంటారు. బాగా అధికారులు పోలీసు వాళ్ళది ఏందన్నా 3 సార్లు చేసినా నీకు వైఫీ కాడ ఎట్లా ఉంటుంది అన్న. గోడ 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 అట్లా సందులోకి కొడు, అందులోకి కొట్టుకుందాం. దాని ఎంకలు పోనా అంటే జనాలు ఎలా ఉంటుంది. మొత్తం కూడా అన్న ఇక గలీ రెండు గల్లీలే ఆ గల్లీలో కూడా ఉన్నారంట కదా ఎవరు ఆ గల్లీలో ఇంట్లో ఉన్నారంట కదా ఎవరు కరోనా పాజిటివ్ పేషెంట్ ఉన్నారంట కదా ఎవరు ఈ గల్లీలో మీ ఇంటి పక్కన ఆ సంతో చెప్పు తీసుకున్న దగ్గర ఏమది తీసుకో ఇక్కడ కంప్లీట్ నిన్న అంత ఎంత 2 గంటలన్నా వాడు వర్షం పడదు నేను అటు మాట్లాడుకోలేదు వస్తారన్నా వస్తారు ఇదే కానీ ఇక इस्माइल भाई इकड़ को लाडर कदा ఆపేసేయాలా అటు అటు అన్న ఎట్లా అవుతారు మొత్తం కంప్లీట్ అయిపోయింది అటు అన్న దాని అతులు కదా అంతా తిరిగి వాళ్ళు రోజు అవునా అచ్చా సెట్లు తీసేద్దాం కొట్టారు మొత్తం ఓకేనా సార్ Hello everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe to. Please subscribe. Push subscribe. Please subscribe. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo. So definitely ga subscribe cheskondi and kinda kanipistuna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.